ప్లస్ జంప్ వయ్యా ఏమన్నా వచ్చిందా ఈసారి కూడా హాయ్ అన్న నా పేరు మున్నా మీరు చూసినారు మునా బై గేమింగ్ అండ్ ఈ రోజు ఈవిడేలో మనకైతే ఒక కొత్త టాప్అప్ ఈవెంట్ అయితే వచ్చిందన్న ఇంకొన్ని మీ స్క్రీన్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు అదే అండ్ మనకైతే ఈ ఎమోట్ అయితే వచ్చింది లీప్ ఆఫ్ అ ఫెయిల్ అంట దట్ ఆ కోడ్ అంట యార్ భలే ఉంది బ్రో దీంతో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్లు అయితే చేయిచ్చా అంటే చచ్చిపోయినట్టు ఇంతకుముందు నటించడం అవన్నీ ఉంటాయి కదా అండ్ మనం ఇప్పుడైతే వెళ్ళి టాప్ అప్ అయితే చేసుకున్నాం అండ్ టాప్అప్ చేసుకున్నాక మనకైతే యార్ యానిమేషన్ ఎంత బాగుందో బ్రో దీంతో అండ్ ఇప్పుడైతే క్లెయిమ్ అయితే చేసుకుందాం ఎక్కడుంటే ఈ అరే ఇక్కడ కదా అరే స్క్రీన్ మీద ఉంది కదా మర్చిపోయా అండ్ మనకైతే ఫస్ట్ బ్యాక్ ప్యాక్ అన్నా బ్యాక్ ప్యాక్ ఈగల్లాగా ఉంది పర్లేదు మీకు చూపిస్తాను చూడండి లెవెల్ వన్ ఇలా ఉంది అండ్ లెవెల్ టూ వచ్చేసరికి ఇలాగా అండ్ లెవెల్ త్రీ కాస్త స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి బట్ నాకు అంత ఎక్కువ నచ్చలేదు అండ్ ఎమోట్ అన్న అండ్ బ్యాక్ ప్యాక్ అంతకు బాగాలేదు ముందే చెప్పేస్తున్నానులే ఐ మీన్ పెట్టుకున్నాక అండ్ ఇప్పుడైతే మనం అయితే ఎక్ ఎమౌంట్ అయితే వెళ్ళి ఎక్విప్ అయితే చేసుకుందాం చెలు ఏది ఎక్కడ ఎమోట్ ఓకే ఎమౌంట్ దొరికింది అండ్ మనం ఇప్పుడైతే భుయ చేసే దాని దగ్గర అయితే పెట్టుకుందాం ఎమౌంట్ని ఓకే చెలో అండ్ యార్ ఇప్పుడు ఈ ఎమోట్ వేసుకున్నా ఒక మ్యాచ్ అయితే ఆడదాం అన్న అండ్ ఇప్పుడు నేనైతే మ్యాచ్లోకి అయితే వచ్చేసాను అనమాట అండ్ వచ్చిన వెంటనే నాకు అనిపించింది స్పెషల్ ఎఫెక్ట్స్ చేద్దాం అని చెప్పి అందుకని మనమైతే భీమ్ శక్తి మీద స్ట్రిప్ మీద ల్యాండ్ అయ్యి ఈ అమౌంట్ వేస్తే ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాము అండ్ ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని లైక్ చేయనా అండ్ ఛానల్ కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ భీమ్ శక్తి స్ట్రిప్ అయిపోయిన తర్వాత మేబీ ఆ టవర్ మీద కూడా ట్రై చేద్దాం మొన్న ఒక వీడియో పెట్టాను దానికి చాలా మంచి వ్యూస్ వచ్చినాయి బ్రో చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండ్ యార్ ఇక్కడైతే మనకైతే ఈ ప్లేయర్ అయితే దిగట్లేదన్న యారు దిగిందే క్యూట్ లిటిల్ లేడీ వన్ థీమ్ అప్ యారు చంపే కొండ టీమ్ అప్ చేస్తే బాగుండు బ్రో టీమప్ చేపప్ప ముందు పరిచయం జెండా ఏముంటుందా ఎస్ ఐ మై సెల్ఫ్ మున్నా బాయ్ లవ్ యూ అరే రే లెగ్స్ నుంచే ఏదో చెప్తుంది బ్రో లెగ్స్ కుర్తుంది అంటే ఓకే అంట అయిపోయింది అయిపోయింది మీరు లవ్ అయ్యేట అరే ఆగండి బ్రో దీనికి స్పెషల్ ఎఫెక్ట్ చూపిద్దాం కాగండి దీని మీద ఎక్కుదాం ఇలా కొడదాం దూకేస్తున్నా బేబీ దూకేస్తున్నా ఎమోటేషం నో బడీ లవ్స్ మీ ఏంటి బ్రో దాంట్లో ఏం చలనం లేదు అక్కడ కూర్చునితే నిజంగా దూకేద్దాం అన్నమా నిజంగా దూకేసాను రే జస్ట్ ఇంకా కాస్త రియలిస్టిక్ ఎఫెక్ట్ ఏం పర్లేదు దానికల్ మెడికిట్ ఉంది చాలా ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఛార్జర్ ఫస్ట్ దొరికింది కదా దీంతో గేమ్ అంటాం ట్రై చేద్దాం ఇప్పుడు నేను మొన్న అక్కడ చేసే చూసారా ఆ టవర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఎఫెక్ట్ ట్రై చేయాలి అది మన జయం అండ్ యార్ ఇక్కడ ఒక ఎనిమిది అరే ఎనిమిది అరే నా కొడుకు ఇంతకు వెళ్ళిపోతున్నాడు బ్రో ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఆ చెక్క మీద జంప్ ఆఫీసు వస్తుంది కదా అక్కడ కూడా వెళ్ళి అయితే వేద్దాం అన్న అంతకుముందు నేను చంపాలి ఆగరా నాయన గడ్రా చార్చి తలకబెట్టు అర్రే బలే పడింది బ్రో గుత్తు గుత్తులాగా హెడ్ షాట్ అంటే ఇక్కడ ఇంకో ఎనిమిది ఉన్నాడంట మనం పెట్టి చెప్పే తండ్రి రేకి మనం హీల్ వేసుకోవాలి రిస్క్ అయి లేనే కా అవు చాలా గొడవలు జరిగిపోయినాయి ఈ గ్యాప్లు ఓకే ఇక్కడైతే హీల్ వేసుకుందాము అరే హీల్ వేసుకుంటే క్యారెక్టర్ స్కిల్ వేసా ఇక్కడ ఏదో మూమెంట్ జరుగుతుందని అయినా సరే హీల్ కంప్లీట్ అవుతుంది బ్రో అరే పద్నాలుగు పడింది అన్న డ్యామేజ్ పర్లేదు బ్రో పద్నాలుగు అంటే చాలా ఎక్కువే అండ్ ముందు అండి ఒక లాంగ్ రేంజ్ తీసుకుందాం ఇక్కడ ఇక్కడ లాంగ్ రేంజ్ ఉంది బ్రో స్కార్ తీసుకున్నాను ఓకే చెలో నైస్ అండ్ ఇప్పుడు ఇండియా కొట్టడానికి అయితే వెళ్దాం అండి ఈడబ్బా వీడు కింద ఉన్నాడా లేదు పైన ఉన్నాడు సౌండ్ చేసావు నువ్వు ఇలాంటి వాడిని ఎలా కొట్టాలో తెలుసా ముందు ఇలా పైకి ఎక్కాలన్నమాట పైకి ఎక్కి మూలు ఉన్నాడేమో వేరు చేసుకోవాలి అలా మనల్ని పైనుంచి ఆర్ణం కొడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి అయ్యో బాబు ఎంతమంది ఉన్నారు నిన్ను కాదురా ముందు ఈయన కొట్టాలి ఈడేంటి పాపం కదిలేడు అరే వీడు ఆడిని అనుకుంటున్నాడు బ్రో ఈడు మనకు దొరికేస్తాడు లాస్ట్ ఎయిట్కి వచ్చేస్తే మా ఫై పెట్టేస్తాను అన్నమాట నైస్ ఫ్యాను ఇది ఓకే చేలో అరే ఈడు చాలా దూరంలో ఉన్నాడు బ్రో దీంతో పని అది కానీ ఇద్దాం అండి ఇలా కిందకి వస్తున్నప్పుడు ఇలా అయితే అడ్డు పడిపోతుంది అలా పడకపోతే మనం కిందకి వెళ్ళిపోవాలన్నమాట ఆడ తప్పకుండా నా వస్తాడు బ్రో అరేరా అదిగో ఈ మూలండి యారా ఎక్కువైంది ఇటు ఛార్జ్ చేసి ఇలా ఇలా మొహమే పెడితే చార్జింగ్ బస్టర్ కనిపించు అరే లేదు బ్రో యార్ ఆ ఫ్లాష్ బ్యాంక్ వేసాడు ఇట్ సైడ్ వెళ్ళను అరే నాకు కొడకనండి ఆ డ్రేకి పెట్టి చెప్పింది ఇలా ఛార్జ్ చేసి ఇలా మొహమ్మై పట్టాలి నైన్స్ యార్ ఛార్జింగ్ బస్టర్ ఆపరేట్ చేయడం కాస్త కష్టంగానే ఉంది కానీ ఒక మంచి ఫీల్ వైబ్ అయితే వస్తుంది బ్రో అండ్ చలో మనం ఇప్పుడైతే ఆ టవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనకైతే ఇక్కడ ఇంకా ఎనిమిది అవర్ లేదు కదా చలో నో ఎవడు లేడు కానీ బలే ఉంది బ్రో కానీ ఎమోట్ షాట్ కుదరట్లేదే దీంతో నేను చాలా ట్రై చేస్తున్నా ఛార్జ్ చేసిన ఎమోట్ ఆగిపోతుంది అమ్మ హట్ ఎమోట్ షాట్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నానే ఈ మ్యాచ్ మ్యాచ్ చలో నో ప్రాబ్లమ్ అమ్మ ఇప్పుడు ఇంకెవరు ఎనిమిస్ లేరు కదా పక్కా షూర్ ఆవిడ లేడు ఇక్కడ ఎక్కడ కూడా ఆవిడ లేడు పదండి బ్రో బండి తీసుకొని బండి వేసుకొని మనం అయితే ఆ టవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన దగ్గర ఎటువంటి కీస్ అయితే లేవు బట్ ఆ టవర్ దగ్గర దొరికితేలే చలో అండ్ ఇక్కడైతే అయితే బండి అయితే తీసాను అండ్ బండి వేసుకున్నాను జాయింగ్ అండ్ నేను ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసానన్నా టవర్ దగ్గరికి అండ్ టవర్ అని చూస్తా చూస్తా దీనికి వద్దమే పర్లేదు మనం ఇప్పుడు కీ గురించి ట్రై చేద్దాం ఇది ఓపెన్ చేసా ఎవరికి దొరకలేదు ఈ ముందు పెట్టి ట్రై చేద్దాం ప్లేన్ అవుతుంది డ్రాపులు కూడా కీస్ దొరుకుతాయి డ్రాప్లు కూడా చెక్ చేయాలి ఐ ఎం టైన్ సారీ ఓన్లీ బుల్లెట్స్ కావాలి దీని దగ్గర పర్లేదు దీని దగ్గర ఏదో వర్రే ఎవడో కార్ వేసుకొని వస్తున్నాడు ఎవడ కార్ వేసుకొని వచ్చాడు భయ్యా చెలో ఒరే వీడి తాళంతో ఓపెన్ అన్న ఈ నా గురించి వచ్చేడు అరే పర్సన్ పెట్టి మా అమ్మ పెట్టి అమ్మో రెండు దబ్బలు మా గురించే ఓపెన్ ఈ తలుపులు అబ్బా మూడు గుళ్ళు లెవెల్ త్రీ బ్యాగ్ లెవెల్ త్రీ వెస్ట్లు మెడికిట్లు ఎారు ఎంత ఎక్కువ లూట్ ఇచ్చాడు బ్రో వీడు లాల్ బాటికాడు నా గురించే వచ్చి తలుపులు తీసాడు మా అమ్మ ఈ టవర్ ఏంటో నాకు ఇలా కలిసి వచ్చేస్తుంది క్రితం టవర్ వీడియో కూడా అంతే బ్రో చాలా మంచిగా కుదిరింది ఆయన కూడా వచ్చాడు బ్రో ఇక్కడ ఈ ఎక్కడ అవుతాడు ఎరా ఛార్జర్ బస్టర్ కొట్టలేను అనుకుంటున్నావా ఇలా ఛార్జ్ చేసి ఇలా మొహమే పెడతా అయ్యో ముప్పై పడింది మళ్ళీ ఛార్జ్ చేద్దాం అరే ఈ మూడు గురువాళ్ళు వేస్తాడు వెయ్యి ఇంకోటి 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 నాలుగు వీడు వేసుకుంటాను వెళ్ళాడు అరే పిట్ 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 మొహమే పెట్టు నో 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 అరే చార్జు అరే పడు చార్జ్ అయ్యా చచ్చిపోయినాయి నేను ఇంకా అది మొహమే పెట్టు ఓపీ మమ్మ ఛార్జర్ బస్ట్రా మజాక అండ్ ఇక్కడ నాకు ఇప్పుడు ఇంకో దొరికింది యార్ ఒక కీ ఇదే రెండో కీ ఆడు ఓపెన్ చేస్తాడు కదా నాకు దొరకటం ఇదే ఫస్ట్ కీ మామ అండ్ ఇప్పుడైతే మనమైతే నీట్గా హీల్ అయితే వేసుకుందాం అండ్ ఇంకా ఏమున్నాయి వీడి దగ్గర మెడికిట్లు ఇంకేం లేవా అండ్ చలో మనం ముందు ఏం వచ్చాం ఇక్కడ చంపాం కదా వీడి దగ్గర లూట్ ఉంటుందా వర్రే బోల్డ్ గులువాళ్ళు ఉన్నాయి బ్రో వీడు చచ్చిపోయా నా చేతిలో వాళ్ళు పాపం బ్రో ఓకే సైలెన్స్ ఉంది నైస్ అండ్ ఇప్పుడు మనం మెయిన్గా ఎమోట్ చూపించాక వచ్చాం కదా దీనిపైకి ఎక్కి ఆరామ్సే ఎమోట్ చూపిద్దాం నాకు దీనికన్నా లవ్ ఫెయిల్యూర్ ఎమోట్ ఉంటుంది చూసారా అది రివర్స్ నుంచొని వేయాలని అయితే కోరిక ఉంది మీరు అరే ఇక్కడ ఇంకో కీ ఉంది బ్రో యార్ రెండు కీస్ చూశాను నేను ఈ పాటికి గేమ్ మొత్తంలో ఎన్ని కీస్ దొరికితే మాక్సిమం నాకైతే ఐడియా లేదండి చదువు అరే యార్ మనం పైకి అయితే వచ్చాం అండ్ ఇక్కడ నుంచి ఉందాం అండ్ ఇక్కడైతే ఎమోట్ పడదాం అని మజా అనే ఆయా మోల్ నుంచి ఉందా మోల్ నుంచి ఉందాం ఇలా స్కోప్ కొట్టి కాదు కదా ఇలా ఇప్పుడు ఏమోట్ వేసి జంప్ కొట్టద్దాం అన్న ఎమోట్ వేసి జంప్ కొడితే యా లేదు 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 ఈసారి కాదు మళ్ళీ ఏమోట్ వేసి జంప్ కరెక్ట్ కొట్టలేదు నేను ఏమోట్ ప్లస్ జంప్ ఓ రేవయ్యా ఏమన్నా వచ్చిందా ఈసారి కూడా దిస్ ఈజ్ లవ్ అయ్యా ఏమన్నా దీని లాభలో ఏమో చేయగలనా లేదు మామ ఏలో అండ్ మనం ఒక్కడైతే అయ్యా ఈ రచ్చంతా మనమే చేసాం ఇక్కడ ఉండి చంపాం ఆయన కాలం చంపాం ఇది మన తాలికే ఇంకా టవర్లు ఎక్కడ ఉన్నాయి మూడు టవర్లు ఉన్నాయి ఇంకా రెండు మనకి అవుట్ ఆఫ్ జోన్ బ్రో ఇప్పుడు మనమైతే జోన్ లోపలికి అయితే వెళ్దాం అమ్మ జోన్ లోపలికి వెళ్ళి మేబీ చార్జర్ ఫస్ట్ అయితే ఎంతమంది దొరుకుతాయి అంతమందికి మొహాల మీద పెడదాం అండ్ ఇక్కడైతే చూడొచ్చు మనం దూరంలో ఒక గ్లూవల్ అయితే పడింది బ్రో ఈ గ్లూవల్లో ఒకడు ఉన్నాడు దాగుద్దేస్తా తగ్గుదేస్తా రే నాలుగు వందల ఇరవై ఫస్ట్ వెహికల్ కిల్ ఆఫ్ ద ఇయర్ అరే ఇండి బ్రో ఈడు చచ్చినట్లు లేడు బ్రో ఈడు మళ్ళీ ఆయన కాలుస్తున్నాడు బ్రో నువ్వెలా బతి కవురా ఆగరా మళ్ళీ చెప్తాం మళ్ళీ కుదువు మిస్ అయిందా దిగి ఛార్జ్ చేసి ఛార్జర్ బస్టర్తో కొట్టాను అరే ఈ దూరం నుంచి ఇది కూడా ఎక్కువ చేస్తున్నాడు ఆ కొడక ఆగర అలా కాల్చరా అది షటిష్ ఆట పోలితే ఏదో మాములు చార్జర్ బస్టర్తో ఆడుతున్నాడు ఏం చేయడనే కానీ నీ ఫీలింగు అరే ఇంకొక కీ నాకు మూడు కీస్ దొరకనాయి బ్రో ఇప్పుడు మీరు నమ్మరా కార్ చాలా డ్యామేజ్ అయిపోయింది బ్రో కారు మార్చుకుందాం అండి ఆ కార్ పోతే ఈ కారు ఈ కారు తీసుకుంటా అండ్ ఇప్పుడు అయితే ఈ కార్ వేసుకుందాం మనకి జోన్ ఎక్కడ ఎంత దూరం లేదు ఆ పింక్ దాని దగ్గరికి వెళ్దాం ఇంకా సిక్స్ ఎలా అండ్ మనమైతే భూయా చేయగలమో లేదో నాకైతే తెలియదు బట్ స్టిల్ లెటెస్ గివ్ అవర్ బెస్ట్ నీళ్ళలో బండాకు మా ఎక్కువ నంగు బ్రో అక్కడోడు కనిపించాడు బ్రో దాని వెనకాలకి వెళ్ళాడు ఓకే లూట్ ఏరేసుకున్నాడు వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఏం చేయలేదు తెలుసా ఇలాంటి వాళ్ళు నాకు చెప్తాను ఇలా బండి వేసుకొని వెళ్ళి ఇలా బండి వేసుకొని వెళ్ళి అరే వెనకాల ఇంకోటి ఉన్నది నేను గుద్దాలి నాకు అరే బండి నేను గుద్దమ్మమ్మమ్మ ఏం పర్లేదు నేను ఛార్జర్ బస్ట్లు పెట్టి ఒకటి రెండు బుల్లెట్లు అంతే అది రెండు ఐప్యాడ్ జీడబ్ల్యూ రాకేష్ అంట ఈ పైన డీటీ చూడండి నీకు ఆత్రం ఆగట్లేదు అవి వస్తాను అని నా దగ్గర పదకొండు గ్లూవాళ్ళు ఉన్నాయి దగ్గరకు వచ్చి నీకు కొడతాను ఆగురు అందులో ఇలాంటి టైంలో మనం ఇప్పుడు కూడా రష్లు చేయకూడదు అమ్మా నా దగ్గర పైగా ఛార్జర్ ఫస్ట్ అది ఇది మళ్ళీ రీఛార్జ్ చేసా మళ్ళీ వీటి సైడ్ రారా అరే ఎంత అనక్క జంప్ చేస్తున్నాడు అరే మళ్ళీ మూడు గ్లు వాళ్ళు వేసాడు మిషన్లో కొని నీకు బాగా బలిసింది బ్రో అరే లేదు ఇటు వస్తాడా ఇటు వస్తాడు నాకు తెలిసినంత అది నైస్ గ్యాస్ సరే మనకి మంచి డ్యామేజ్ వస్తున్నాడు రీలోడ్ చేసాం మళ్ళీ చార్జ్ చేద్దాం ఇటు సైడ్ నుంచి రా ఎస్ అరే తగలేదు ఇటు సైడ్ నుంచి మొహమ్మే పెట్టు నైస్ క్రిమినల్ అంట ఓ ఇది నాకు నాలుగో కీ మామా యార్ చెయ్యలో అయితే నాకు ఈ వీడియోలో ఎన్నిసార్లు కీ కనబడిందో మీరైతే కౌంట్ చేసి చెప్పండి బ్రో ఆఖరికి ఇది కూడా ఉంటాయి ఓకేనా మొత్తం అందరూ కూడా కీని కౌంట్లు చేసి ఎన్ని కీస్ ఉన్నాయో చెప్పండి అండ్ మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ అయితే చేయను మామ నేనైతే లైవ్ స్ట్రీమ్ పెడతాను ఒకవేళ దీనికి ఒక సెవెంటీ ఫైవ్ కేలో ఎక్స్ వచ్చినాయి ఇంకో వద్దులే సెవెంటీ ఫైవ్ కే అవ్వవేమో కానీ ఎక్కువ ఆస ఫిఫ్టీకే పోనీ ఎందుకు లేదు థర్టీ కేలో ఎక్స్చేయమా అంతకీ థర్టీకి అచీవ్ అయిపోయింది అనుకో మీరు చూసేపాటికి ఒక ఫిఫ్టీ కే ఎక్స్చేంజ్ చేయండి నేను వారంలో త్రీ టు ఫోర్ డేస్ లైవ్ స్ట్రీమ్ పెడతా ఆ నేను కాల్తో అది ఒకటి షార్ట్ ఈడేంటి ఇలా కాలు వెళ్ళిపోతున్నాడు రాగరా వస్తున్నా ఇలాంటి వాళ్ళని ఎలా కాదు బ్రో అరే ఈ అంకల్కి ఎలా వచ్చాడు వీడు పింగు లేదు వీడికి అమ్మా నేను చచ్చిపోయాను అరే ఈడు దూరం నుంచి కలుతుంది నిన్ను ఎలా కొట్టాలి మామ ఇందాక అక్కడ వండు కొట్టం బ్రో సేమ్ ఇలాగే మళ్ళీ ఇప్పుడు వీడి దొరికాడు బ్రో చాలా బాధగా ఉంటుంది అండ్ ఇంకా ఎవరు నేను ఇంకా ఒక ఎన్ని కద్రి నుంచి ఆరామ్సే ఆడుకోవచ్చు ఎనిమి ఎక్కడ ఉన్నాడో ఎతకటం ఇంత పెద్ద జీవులో కష్టం నేను మాట్లాడను నాకు ఇంకోటి కనిపించింది బ్రో మ్యాప్లో ఐదు ఎన్నో టవర్లు ఉంటాయి బ్రో నేను తలుచుకుంటే ఐదు టవర్లు ఓపెన్ చేయగలిగాని కీస్ దొరికినాయి మామ ఇంకా ఎక్కువ కనబడిచినాయి ఏటీ ఫైనల్గా అరే రుకో దీంట్లోకి వెళ్ళి స్కానర్ కొనుక్కొని స్కానర్ వేద్దాం మామ ఆగ ఇంకా ఇక్కడ ఎవడున్నా ఎక్కడన్నా ఉన్నాడు అమ్మని చంపేస్తాడేమో ముందు వెళ్ళాలి ఎలా కొనుక్కుంటున్నట్టు అటు ఇటు చూడాలి ఇలా గ్లువాల్ వేయాలి ఇలా యాక్ట్ చేయాలి ఆ తర్వాత ముందుకెళ్ళి నిజంగానే కొనుక్కోవాలి నాకు ఇక్కడ యుఏవీ కొందాం యుఏవి కొని ఎక్కడ ఉంటాడు ఎనిమి జోన్ ఇటు సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇటు ఏరియాలో ఉండడు ఇటే వేసుకుందాంలే జోన్ వైపు వేద్దాం ఓకే నేనైతే మళ్ళీ గ్లువాల్ చేతిలోకి తీసుకున్నా అండ్ లాస్ట్ ఎనిమి ఎక్కడ నాకు తెలిసి ఆ దిగువ కనిపించాడు బ్రో ఈ కింద ఉన్నాడు ఈ మూడు హౌసుల్లోనూ ఎక్కడో ఏడమ్మా బయటికి రామ్మా ఎక్కడా అర్రే అదిగో క్యూట్ లీటల్ లేడీ అరే బండి వేసుకొని వచ్చేసాడు బ్రో ఇక్కడ దాకా నైస్ ఛార్జర్ బస్టర్ దెబ్బ వస్తుంది దాకా మాది ఛార్జ్ చేయమమ్మా ఇలా ఛార్జ్ చేసి ఛార్జ్ చేసి అరే చార్జ్ పోయిద్ది అయ్యో చార్జ్ పోయింది మళ్ళీ ఛార్జ్ చేసి నూరాభైవి అది వంద దాకా పోయింది మళ్ళీ ఛార్జ్ చేసి ఎలా మొహమే పెట్టాలి ఓ పి విజయ్ అంట విజయం మనదే భూ భూ భూయ రెమోట్ భలే సరదాగా ఉంది బ్రో ఈ ఎమోట్ వాడటం కూడా బట్ దీనికన్నా బ్రేక్ హార్ట్ బ్రేక్ ఏమోటే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఈ ఎమోట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్న అండ్ ప్లీజ్ తప్పకుండా ఎందుకు బ్రో మీరు ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అమ్మ కామెంట్ చేయను చేయనివమ్మా అండ్ ఉంటా అన్న సీవ్ చేసి నెక్స్ట్ వీడియో బాయ్ లివ్యూ ఆల్ బాయ్ బాయ్